ఈరోజు నిర్మల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభకి కొద్దిసేపట్లో గౌరవనీయులు భారతదేశ హోంశాఖ మంత్రి గారు గౌరవనీయులు అమిత్ షా గారు కొద్దిసేపట్లో ఈ సభస్థలికి రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గౌరవనీయులు తరుణ్ చుక్కారు, వేదిక మీదటువంటి పెద్దలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవులు జితేందర్ రెడ్డి గారు, మోహన్ రావు గారు, రాపూరు ఆనంద భాస్కర్ గారు, శాసనసభ రాజా సింగ్ గారు, తమిళనాడు ఇన్ఛార్జ్ కొమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, రమేష్ రాథోర్ గారు, ఎన్డీఎస్ఎస్ ప్రభాకర్ గారు, స్వామి గౌడ్ గారు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు సోదరి రమాదేవి గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ అతిగత మహారథులకి, యోధాన యోగులందరికీ, మీడియా మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి రాణి రుద్రములకు వారసులైనటువంటి మా తెలంగాణ ఆడపడుచులకి, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి ఆదివాసీ గోండు ముద్దుబిడ్డలకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాది వందనాలు, తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా ఈరోజు రెండు పండుగల్ని జరుపుకుంటా ఉంటే తెలంగాణ మూడు పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి రోజు. ఒకటి, ప్రపంచానికి పనిముట్లను పరిచయం చేసి ప్రపంచంలో కార్మికులకి ఒక గొప్ప రోజుగా ఈ రోజును పరిచయం చేసినటువంటి విశ్వకర్మ గారి జయంతి ఈ రోజు కావడంతో పాటు మనందరి ఆదర అభిమానాలు చూడగలిగినటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని తన శక్తి యుక్తులతో మెప్పించినటువంటి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈ రోజే కావడం అనేది నిజంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం, నరేంద్ర మోడీ గారి జన్మదినం, విశ్వకర్మ జయంతి, ఈ మూడు పర్వదినాలు మనకొకటే రోజు కలిసి రావడం అనేది నిజంగా అదృష్టం. తెలంగాణ విమోచన కోసం ఆ రోజు కాసిం రజవి సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని ఎదుర్కొంటి తెలంగాణ రాష్ట్రం రావాలని, ఈ గడ్డ మీద ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్కారంలో 3 నెలల జెండా ఎగిరేయడానికి వస్తున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17 1948 తెలంగాణ ఈ దేశంలో విలీనమైన రోజు. ఈ రోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 3 నెలల జెండా ఎగిరేయాలనేది ప్రతి తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష. అది జరగాలని, అది నెరవేరాలని తెలంగాణ ఉద్యమం జరిగిన ఈ రోజులు, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అనేక వేదికల నుంచి ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ స్వతంత్ర దినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 17 ఎందుకు అధికారికంగా జరపాలని అనేక సందర్భాలుగా నిలదీసినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించాలి. సెప్టెంబర్ 17 జరపాల్సిన అవసరం లేదు, జూన్ 2 జరుపుకుంటే చాలని మాట మారుస్తున్నటువంటి చంద్రశేఖర్ రావు గారికి ఈ వేదిక నుంచి మనం ఒక అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి సెప్టెంబర్ 17 అధికారికంగా జరపాలని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఇంతే గొప్పగా నిర్వహించవస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి పుష్కర కాలంలో అనేక వేదికల మీద మాట్లాడినటువంటి మామ గారి, అల్లుడు గాని, యువరాజు గాని ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు సెప్టెంబర్ 17 నుంచి మాట్లాడలేదో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ జిల్లా ఆదిలాబాద్ జిల్లా గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయంబాబు గౌరవ్ లాంటి ఒక గౌరవ ముద్దు బిడ్డ గెలిపించినటువంటి గడ్డ
జన్ జంగల్ జమీన్ కోసం పోరాడినటువంటి కోరంబీ ముట్టినటువంటి గడ్డ రామ్జీ గోడ్ అనేక మంది గిరిజన బిడ్డలు తమ హక్కుల కోసం కొట్లాడితే ఎన్నికల సందర్భంలో గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు. ఏం ఇస్తారట? ఇవాళ పేద విద్యులు దళితులకి గిరిజనులకి వైన్ షాపులలో రిజర్వేషన్లు ఇస్తారట. మందు దుకాణాలలో తాగు బతుకుతే ఏదైతే అవసరం ఉంటుందో దాంట్లో రిజర్వేషన్ ఇస్తారంట. కానీ ఈ ఆదివారం గడ్డ నుంచి ఈ నిర్మల్ వేదిక నుంచి జనగర్ జమీన్ విధానం కోసం నిరసించినటువంటి కొమరంబి వారసులు రామ్జీ గోల్డ్ వారసుల యొక్క చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో పెట్టడానికి చంద్రశేఖరరావు గారికి మన తప్పదు. భారతీయ జనతా పార్టీ పక్షాన భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గిరిజనులకి 12% రిజర్వేషన్లతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఎవరైనటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ వీళ్ళు వాళ్ళు మందు దుకాణాలను కాదు సార్, మాకు రిజర్వేషన్ కావాల్సింది, గిరిజనులకి 12% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఈ నిర్మల్ వేదిక నుంచి మనమందరం కూడా నినదించాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించవలనక చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటం ఈ యుద్ధం కంటిన్యూస్ గా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్17 అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్న పోలేసప్పుడు పాపం తాకపోవాలి. గిరిజనులకి మందు షాపులు కాదు, గిరిజనులకి 12% రిజర్వేషన్ కావాలంటే 24వ తారీఖుకి ప్రారంభమైనటువంటి శాసనసభకి ఇప్పుడే సప్పుడు ఇవ్వడాలి. గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతలేదన్న సప్పుడు పైన టార్పాలిన్ కప్పలేదని గట్టిగా చెప్పుడు ఏం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గిరిజనులకు 12% రిజర్వేషన్ వెంటనే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే జరిపించాలి. ఈ మూడేళ్ల నినాదాలను ముందుకు